వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సౌండ్ ఇంజనీర్ చిట్టి బాబు ఉరఫ్ కోణిదెల రామ్ చరణ్ విశ్వరూపాన్ని చూపించిన రంగస్థలం సినిమా మామూలుగా నాన్ బాహుబలి రికార్డ్స్ని కొట్టేసింది అంటే సరే ఆడుతుందిగా సినిమా అన్నారు. అయితే వసూళ్ల ప్రభంజనం, అసలు బాక్సాఫీస్ వసూళ్ళు అంటే ఏంటో చూపిస్తూ దుమ్ము దులుపుతున్న ఈ సినిమా చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే. అసలు ఒక వారం, 2 వారాలు, 3 వారాలు, ఇదేంది స్వామి, 47 రోజులు అవుతుంది అయినా దుమ్ము దులుపుతుంది. అసలు ట్రేడ్ పండితులు, విమర్శకులు మామూలుగా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్నో చుట్టాలే అనే విధంగా ఉంది. ఇక మీకు తెలుసు, హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మెయిన్ థియేటర్ సుదర్శన్ ఉంది, మీకు తెలుసు కదా, 70 mm. ఈ థియేటర్లో రోజు 4 ఆటలు నడుస్తుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా మామూలుగా కాదు, మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ని కలెక్ట్ చేస్తుంది. ఇక ఇక్కడ ఒక్క విషయం, ఒక్క రికార్డు చెప్పుకోవాలి మనం, 4 ఆటలకి ఒకరోజు 2,98,000 రావటం చూస్తే ఒక మెగా ఫ్యాన్సే కాదు, ఒక క్రిటిక్సే కాదు, ఒక నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు కూడా షాక్ అయిపోయి అవురా ఏమి రంగస్థలం అంటున్నారు. అటువంటి ఈ రంగస్థలం సినిమా మామూలుగా లేదు. మామూలుగా అయితే మొదటి రోజు 2 రోజు హౌస్ఫుల్స్ పడాలి, కానీ అసలు మైండ్ పోగొడుతున్న ఈ 2,98,000 రూపాయలు రావడం చూస్తే ఆ థియేటర్స్ ఓనర్స్ అయితే పిచ్చెక్కుతుంది. 45 రోజులు, 46 రోజులు, 47 రోజులు అయిపోతుంది, ఏమిటి వరవడి, ఏమిటి రాబడి అని. అటువంటి ఈ రంగస్థలం సినిమా 47 రోజులకి మా అంచనా ప్రకారం దగ్గర దగ్గర 300 కోట్లకి చేరి ఉండాలి. ఇక షేర్ అంటారా, 130 కోట్లు దాటిపోయింది. ఒక్కటే నిదర్శనం, 44 రోజులు, 45, 46 రోజులు అయిపోతుంది, 47 రోజులు అయిపోతుంది, అయినా సరే ఈ సినిమా ఇంత వసూలు చేయటం అంటే 2,98,000 అంటే ఏదో మొదటి రోజు 2 రోజు లేదా వీకెండ్లోనో జరగాలి, కానీ 3-4 వీకెండ్లు అయిపోయినాయి, 5 వీకెండ్లు అయిపోయినాయి, 6 వీకెండ్లు అయిపోయినాయి, అయినా సరే ఈ సినిమా ఇటువంటి కలెక్షన్ సాధిస్తుందంటే ఇది ఒక రంగస్థలానికి చెల్లింది, రామ్ చరణ్కి చెల్లింది అంటున్నారు. అటువంటి ఈ రంగస్థలం సినిమా ముందు ముందు అనేక టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసి 1 పొజిషన్కి వెళ్తుంది అంటలో సందేహమే లేదు. ఇక ఇటువంటి బ్లాక్ బస్టర్ మూవీని మనకిచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి, డైరెక్టర్ సుకుమార్ కి రంగస్థలం చిత్రం పెట్టుకు మనం శుభాకాంక్షలు చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు, అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.